ఈ బోట్ జర్నీ ఆ పాపికొండలు చూసి ఎంత హ్యాపీయో, మీ ఎంటర్టైన్మెంట్ అంత హ్యాపీగా ఉంది. నిజంగా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసినందుకు లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మన కోసం ఒకసారి డైలాగ్ చేయాలని మీరు చెప్పండి సార్. మన కోసం అందరికి కొద్ది నుంచి అలా అడుగుతూనే ఉన్నారు, ఏం చెప్పలేదు. డైలాగ్ కాదు కానీ నేను డిప్లొమా మిమిక్రీ గోల్డ్ మెడలిస్ట్ అని కాదు యూనివర్సిటీ ఢిల్లీలో. సో నేను డిప్లొమా తర్వాతే రేడియో జాకీగా చేశాను, తర్వాత జీ తెలుగులో యాంకరింగ్ చేశాను. అదే వ్యక్తి మనకి అదే కంటిన్యూ అయిపోతుంది. అండ్ కొద్ది కొన్ని రోజుల్లోనే మీ ముందుకు ఒక మంచి డైరెక్టర్గా కూడా మీ ముందుకు రాబోతున్నాను త్వరలో. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒక చిన్న రెండు మూడు జోక్స్ చెప్తాను. మనాలంత ఎంటర్టైన్మెంట్ కాకుండా కాస్త చేస్తాను. ఒకసారి ఓకేంటే ఒకసారి గెటే క్లాప్సారి. థ్యాంక్ యూ సో మచ్. మనందరికీ చిట్టి చిలకమ్మ పద్యం తెలుసు అండి. చిట్టి చిలకమ్మ పద్యాన్ని అంటే కామన్ పీపుల్ కాకుండా మనకు ఎప్పుడు తెలిసేటువంటి సెలబ్రిటీస్, అది కూడా రాజకీయ నాయకులు చెప్తే విధంగా ఉంటుంది. మొదటి చిట్టి చిలకమ్మ పద్యాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే విధంగా ఉంటుందంటే, చెప్తే చిలకమ్మ మరి చిలకమ్మను అమ్మ కొట్టింది, కొట్టినంత మాత్రం చిలకమ్మ ఊరుకోలేదు, ముందుకు సాగింది, మరి ఒక పండు కూడా తెచ్చుకుంది, అంతేకాదు ఆ పండుగ గూట్లో పెట్టుకుంది, మరి కొట్టుకు మరి మింగింది. ఆ విధంగా చిలకమ్మ ముందుకు సాగుతూ పోతుంది. జయ చిట్టి చిలకమ్మ, జయ జయ చిట్టి చిలకమ్మ. ఇలా ఉంటుంది. ఇదే చిట్టి చిలకమ్మ పద్యాన్ని మన ఆంధ్ర సీఎం గారు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే విధంగా ఉంటుంది. చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మను అమ్మ కొట్టింది, కానీ ఎవరు పట్టించుకోలేదు. చిలకమ్మ నెక్స్ట్ టైం నేను అమ్మ కొడితే చెప్పు, నేను చూదరుస్తాను. జయ చిట్టి చిలకమ్మ, జయ జయ చిట్టి చిలకమ్మ. ఇలా ఉంటుంది. ఇదే చిట్టి చిలకమ్మని మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు చెప్తే విధంగా ఉంటుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, ఏం నువ్వేం తీట పని చేయదా, కొట్టిందా, కొట్టింది, కొడితే ఏం చేయాలి, మూల కూర్చొని ఏడవాలి, తోటకు పోతాం, ఎయ్యదాది ఎయ్య పెట్టిందని అడుగుతాను, పోయినాం, పోయిందని ఏం చేయాలి, ఏడు సపరేట్ రావాలి, పండు తెంపుతాం, తోట చూస్తే నీ తలపండు వల్ల కొడతాడు, తెంపిడు తెంపిందని ఏం చేయాలి, చల్ల డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, నేను తీసుకుపోయి గూట్లో పెడతాం, నీలాంటిది భయం లేని కొని బజార్లో గుడ్డు పెట్టిందట, పెట్టినాం, పెట్టిందని ఏం చేయాలి, కోసుకొని ఉప్పు కారం వేసుకుంటే కమ్మ కొట్టండి, గుడుక్కున మింగుతాం, నీ బొండికాయ ఎంత ఉంటుంది గింతుంటుంది, పండు గింతుంటుంది, నీ బొండికాయ ఇరిగితే ఏమైంది రెస్పాన్సిబిలిటీ, ఇంకోసారి సిట్టి సిల్క మామగా నీ మీ బాగా కొడతా. సో ఇట్లా తీసుకొచ్చి